అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. తెలంగాణ రాష్ట్రానికి పరిమితం కాకుండా యావత్ భారత దేశంలో ఏదైతుందో ఇది ఒక చరిత్రాత్మకమైనట్లు తెలంగాణ తప్పదని చెప్పండి. కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం ఎంతవరకు బడా పెట్టుబడిదారులకు అండగా నిలబడే విధంగా అదాని అంబానీ లాంటి వ్యాపారవేత్తలకు ఏదైతుందో లక్షల కోట్లు ఏదైతుందో వాళ్ళు రుణమాఫీ చేస్తుంటే ఇలా రైతాంగం పక్షాలను నిలబడి రైతాంగాన్ని అప్పు రూపుల నుండి వెలికి తేబడే విధంగా రాహుల్ గాంధీ గారు ఏదైతున్నదో వరంగల్ డిక్లరేషన్లో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడటంతో 2 లక్షల రూపాయల వరకు ఏకమొత్తంగా రుణమాఫీ చేయడం జరుగుతుందని చెప్పని మరి పేర్కొనడం జరిగిందో దానికి అనుగుణంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రైతు పక్షపాతి ఈరోజు ఏదైతుందో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు ఇలా ఏకమొత్తంగా 2 లక్షల రూపాయల వరకు రుణమాఫీ చేయబడే విధంగా ఈరోజు ఏదైతుందో తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి దాదాపు 60 లక్షల రైతాంగ కుటుంబాలకు మేలు అనుకూర్చబడే విధంగా ఈరోజు ఏదైతుందో 1 లక్ష రూపాయల వరకు అందరి అకౌంట్లలో వారికి బకాయి ప్రభుత్వం చెల్లింపు చేస్తూ వాళ్ళ రుణ విముక్తులు చేయటం అట్లా ఏదైతుందో రేపు 31 జూలై నాటికి ఏదైతుందో 150,000 రూపాయల వరకు ఏదైతుందో యావత్ తెలంగాణ రాష్ట్రాన్ని రైతాంగాన్ని రుణమిక్తం చేయటం అట్లా ఆగస్టు మాసంలో ఏదైతుందో 2 లక్షల రూపాయల వరకు రుణమిక్తం చేయబడే విధంగా కార్యక్రమాన్ని అమలు చేసి తలపెట్టడం ఇది నిజంగా మళ్ళీ నా బూత్తో నా భవిష్యత్తు అని పేర్కొంటారు కదా బహుశా భవిష్యత్తులో ఏం దొరుకుతో చెప్పలేం కానీ నాకున్న అనుభవంలో ఇంతవరకు ఏదైతుందో 2 లక్షల రూపాయల వరకు రుణమాఫీ చేసినటువంటి ఉదంతం మనం లేదు అని చెప్పండి. అది వల్ల రాహుల్ గాంధీ గారు ఎన్నికలు చేసిన వాగ్దానానికి అనుగుణంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏదైతుందో వాళ్ళు ఏకమొత్తంగా ఈ రుణమాఫీ చేయబడే విధంగా కార్యక్రమాన్ని అమలు చేసి తలపెట్టడం జగిత్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మిత్రులు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారి యొక్క ఆధ్వర్యంలో ఏదైతుందో మరి ఈ సంబరాల కార్యక్రమాన్ని నిర్వహించడం ఇందులో పాల్గొన్నటువంటి ఒక యావత్ కాంగ్రెస్ శ్రేణులు నాయకత్వం రైతాంగం వీళ్ళ యువజన అట్లాగే ఇది విద్యార్థి విభాగం అందరూ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెబుతూ వీళ్ళ రైతాంగ సంక్షేమానికి సంబంధించి మనం వచ్చినప్పుడు తెలంగాణ రాష్ట్రంలో అమలు చేయబడుతున్న కార్యక్రమాలు దేశంలో ఎక్కడ కూడా అమలు చేయబడుతున్నావు అని చెప్పని నేను భావిస్తాను చెప్పండి. ఎంపీసీ బైపీసీ విద్యార్థులకి ఒక వరం సిఏసీఎంఏ కోర్సులు. సిఏసీఎంఏ చదివే విద్యార్థుల్లో 40% మంది ఎంపీసీ మరియు బైపీసీ విద్యార్థులే. మాస్టర్ మైండ్స్ అమలు చేసి తలపెట్టింది కాంగ్రెస్ పార్టీ అని చెప్పండి. దానికి అనుగుణంగా ఏదైతుందో పెట్టుబడుల రూపకల్పనతో పాటుగా రుణ విముక్తితో చేయడంతో పాటుగా పండించే పంటకు గిట్టుబాటు ధర కల్పన అనేది ప్రధానమే చెప్పంటున్నా. అదే కేంద్ర ప్రభుత్వం ఎన్డీఏ ఇవాళ భారతీయ జనతా పార్టీ ఏదైతుందో రైతాంగాన్ని కల్పించే మద్దతు ధరకు ఏదైతుందో ఏ విధమైనటువంటి ఒక అస్యూరెన్స్ ఇవ్వని పరిస్థితుల్లో తెలంగాణ రాష్ట్రంలో రైతాంగాన్ని కల్పించేటువంటి ఒక మద్దతు ధరకు ఇవాళ అస్యూరెన్స్ కల్పించేయడంతో పాటుగా ఇవాళ వరిధాన్యం పండించే రైతులు ప్రోత్సహింప చేయాలనే ఒక భావనతో ఇటు రైతాంగంతో పాటుగా అటు వినియోగదారులకు కూడా ఏదైతుందో వారికి ఇక్కడ పౌర సరఫరా శాఖ చే పంపిణీ చేయబడిన బియ్యం ఏదైతుందో నాణ్యతతో కూడుకున్న బియ్యం పంపిణీ చేయాలని చెప్పండి. సన్న రకాలు పండించే రైతాంగానికి ఏదైతుందో 500 రూపాయలు ప్రోత్సాహం కూడా మళ్ళీ ప్రకటింప చేయటం ఇవాళ అమలు చేయడం అనేది నిజంగా హర్షించదగ్గ విషయంగా నేను పేర్కొంటున్నా అని చెప్పంటున్నా. ఇలా గతంలో కూడా మరి తెలంగాణ రాష్ట్రంలో అధికారం ఉన్నటువంటి ఒక టీఆర్ఎస్ పార్టీ కానివ్వండి బీఆర్ఎస్ పార్టీ కానివ్వండి ఆనాడు ఏదైతే రుణమాఫీ చేయడం దొరుకుతుందని చెప్పారంటే అది కేవలం వడ్డీ మాఫీ కార్యక్రమంగా మాత్రం మిగిలిపోయిందని చెప్పంటున్నా. విడతల వారీగా రుణమాఫీ చేయడంతో చివరికి వచ్చే వరకు ఏదైతుందో అది వడ్డీ మాఫీ కార్యక్రమంగా మిగిలిపోయిందని చెప్పంటున్నా. ఇవాళ గత పర్యాయం ఏదైతుందో 4 సంవత్సరాలు రైతాంగాన్ని ఆశల పల్లెకలో ఊరేగించి చివరికి ఏదైతుందో 1 లక్ష రూపాయల రుణమాఫీ చేస్తారని కూడా రుణమాఫీ చేయలేకపోవడం దృష్టకరం అని చెప్పంటున్నా. కానీ ఇవాళ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతుందో 1 లక్ష రూపాయలు కాదు 2 లక్షల వరకు అంటే మొత్తం 60 లక్షల రైతాంగానికి సంబంధించి 31,000 కోట్లు ఏదైతుందో మళ్ళీ రుణమాఫించింది ఏదైతుందో నిధులు మరి వెచ్చించడం వచ్చిన దేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో కూడా ఏ ప్రభుత్వం వెచ్చిస్తుందని చెప్పి నేను భావిస్తాను చెప్పంటున్నాను. రైతాంగం ప్రధానం దేశాన్ని పట్టడం అన్నం పెట్టేటటువంటి వాడు రైతు అటువంటి రైతును ఆదుకోవడం ఏదైతుందో ప్రధానంగా మరి ప్రభుత్వ బాధ్యత ఆ బాధ్యత నిర్వహణ
మరి కర్తవ్య నిర్వహణలో ఏదైతుందో కాంగ్రెస్ పార్టీ అఖిల భారత కాంగ్రెస్ నాయకత్వం రాహుల్ గాంధీ గారి యొక్క ఆలోచనకు అనుగుణంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏదైతుందో రైతు సంక్షేమాన్ని ప్రధానంగా ఎంచుకొని ఇలా ప్రభుత్వంపై ఎంత భారం పడుతుంది అనేది కాదు, భారం ఎంతైనా కానీ రైతాంగానికి అండగా నిలబడినప్పుడు మాత్రమే ఇవాళ పల్లె సీమలు వెలుగు చూస్తాయి. అటువంటి పల్లె సీమలను వెలుగుతో నింపాలని ఒక భావనతోని మరి రైతాంగానికి ఈ రుణమాఫీ చేయడం చెప్పంటూ నేను ఇప్పటికైనా ఇక్కడ ప్రతిపక్షాలు ఏదైతుందో విమర్శలు మానకూడదు దయచేసి, ఇవాళ ఏదో ఏ విధమైన ఒక ఆంక్షలు లేకుండా దయచేసి గమనించండి చెప్పంటున్నా. ఏ విధమైన ఆంక్షలు లేకుండా పట్టేదారు పాస్బుక్ కలిగి ఉన్న ప్రతి రైతుకు అని చెప్పంటున్నా, పట్టేదారు పాస్బుక్ కలిగి ఉన్న ప్రతి రైతుకు మీరు ఏ బ్యాంకులో అప్పెత్తుకున్నాక అని చెప్పంటారు పంట రుణానికి సంబంధించి మీరు రుణవింపు చేయబడే విధంగా అందరికి ఇవాళ ఏదైతుందో మీ బ్యాంక్ ఖాతాలో లక్ష రూపాయలు జమ చేయడం దొరుకుతుందని చెప్పంటారు. ఇంత గొప్ప కార్యక్రమాన్ని మరి అమలు చేస్తున్న సందర్భంగా మరి రాష్ట్ర ప్రభుత్వము మరి గౌరవ ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలపడం ప్రతి ఒక్క రైతు బాధ్యత భావించాలని చెప్పంటారు. ఆ బాధ్యతలో భాగంగా ఏదైతుందో మరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు లక్ష్మణ్ గారు గారి యొక్క ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేపట్టి ఇందులో పాల్గొన్న రైతాంగానికి అందరూ కూడా నేను హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తున్నా. భవిష్యత్తులో కూడా వీళ్ళు కేవలం రుణమాఫీకే పరిమితం కాకుండా రైతు సంక్షేమార్థం ఏ సమస్య ఉన్నప్పటికీ కూడా అది ఉచిత విద్యుత్ కార్యక్రమం అమలుతో పాటుగా సాగునీటి జలాలు మరి అందింప చేయడంతో పాటుగా చెప్పంటున్నా, పండించే పంటకు ప్రోత్సాహకాలు చెప్పంటున్నా. ఇవాళ విత్తన రాయితీ కానివ్వండి, ఇవాళ రైతాంగానికి ఎరువులు కల్పింప చేయడమే కానివ్వండి, ఇవాళ అన్ని విధాల రైతుకు అండగా నిలబడము ప్రభుత్వ బాధ్యత భావిస్తామని చెప్పంటున్నా. ఇవాళ ఇంత మంచి కార్యక్రమం అమలు చేస్తున్న సందర్భంగా ఒక రైతు బిడ్డగా నేను చెప్పాను, ఒక రైతు బిడ్డగా అంటున్నా, నేను కూడా స్వయంగా ఒక రైతు అని చెప్పంటున్నాను. ఒక రైతు బిడ్డగా ఏదైతుందో ఇట్లా రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి ఒక ఈ గొప్ప కార్యక్రమాన్ని నేను హర్షం వ్యక్తం చేస్తూ మరి ప్రభుత్వానికి ఏదైతుందో నేను ధన్యవాదం. మాస్టర్ మైండ్స్ ద ప్రైడ్ ఆఫ్ ఇండియా ఇంటర్ ఎంపీసీ బైపీసీ ఎంఈసీ సిఈసీ చదివిన విద్యార్థులకు సీఎం మరియు సిఎంఏ ఫౌండేషన్ కొరకు నూతన బ్యాచెస్ ప్రారంభం. రైతు బంధు రైతు భరోసా కార్యక్రమం కింద యథావిధిగా అమలు కాబోతున్నది. రైతు భరోసా కార్యక్రమం అమలు సంబంధించి ఏదైతుందో మరి గతంలో ఏదైతుందో సాగులో లేనటువంటి భూములకు మరి కొంత నిధులు వెచ్చించి దుర్వినియోగం జరిగింది. ఆ విధంగా దుర్వినియోగం కాకుండా ఏదైతుందో వాస్తవంగా సాగు చేయబడేటువంటి భూములకు మాత్రమే రైతు భరోసా కల్పింపజేయబడే విధంగా వీళ్ళ క్యాబినెట్ సబ్ కమిటీ మొత్తం జిల్లాను సందర్శిస్తుంది. రేపు కూడా కలిమేర జిల్లా కేంద్రం ఉమ్మడి జిల్లా కేంద్రానికి వస్తుంది. రైతు భరోసా కార్యక్రమం ఏదైతుందో అది యథావిధిగా కొనసాగుతుంది. రుణమాఫీకి రైతు భరోసాకి ఏ విధమైన సంబంధం లేదు. రైతు రుణమాఫీని ఏదైతుందో జీర్ణించుకోలేక కేటీఆర్ గారే కానీ హరీశ్రావు గారే కానీ జీర్ణించుకోలేక చెప్పంటున్నాను. భారతీయ జనతా పార్టీ నాయకులు కూడా చెప్పండి, నిన్నటి వరకు ఏదైతుందో ఏదో రేషన్ కార్డు చెప్పి మాట్లాడి ముఖ్యమంత్రి గారు ఏదైతుందో రుణమాఫీకి సంబంధించి రేషన్ కార్డుకు సంబంధం లేదు. రేషన్ కార్డు కేవలం కుటుంబం ఫ్యామిలీ హోల్డింగ్ను గుర్తింపజేయబడడానికి మాత్రమే రేషన్ కార్డు. పట్టేదారు పాస్బుక్ కలిగి ఉండి ఏ బ్యాంక్ అని కానివ్వండి పంట రుణం పొందినట్టు ప్రతి రైతుకు ఏదైతుందో 2 లక్షల రూపాయలు రుణమాఫీ ఏది దొరుకుతుందని చెప్పంటారు. ఇలా గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం చేయలేని కార్యక్రమం ఇలా కాంగ్రెస్ పార్టీ చేయడంతో ఏదైతుందో జీర్ణించుకోలేక మాట్లాడుతుందని చెప్పంటారు. ఒకసారి మిత్రుడు కేటీఆర్ గారే కానీ హరీశ్రావు గారే కానీ నేను ఎవరు మీరు ఏం మాట్లాడారు ఒకసారి గుర్తు చేసుకోండి అని చెప్పంటారు. ఇప్పుడు మీరు లక్ష్మణ్ గారు చెప్పిండ్రు, మీరు 15 ఆగస్టు అమలు చేసినట్టయితే హరీశ్రావు గారు రాజీనామా చేస్తా అని చెప్పారు. మరి రాజీనామా పత్రం ఎక్కడో మాకు తెలియదు అని చెప్పంటున్నాం. ఇలా 15 ఆగస్టు కాదు, ఇవాళ జూలై 18 అని చెప్పంటున్నా, ఇవాళే 1 లక్ష రూపాయలు రుణమాఫీ అయిపోతుందని చెప్పంటున్నా. రేపు ఆగస్టు మాసానికి ఏదైతే 2 లక్షల రూపాయలు రుణమాఫీ కాబోతుందని చెప్పంటున్నా. ఇది యావత్ భారతదేశ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖింపబడ్డటువంటి ఒక కార్యక్రమం చెప్పంటున్నా. ఇలా తెలంగాణ రాష్ట్రంలో అమలు చేయబడుతున్నది. రైతాంగానికి సంబంధించిన రుణమాఫీ 2 లక్షల రూపాయల వరకు ఏకమొత్తంగా అమలు చేయబడటం ఒక ఎవరు కూడా ఊహించుండాలని చెప్పంటున్నా. ఇది కేవలం ఎన్నికల వాగ్దానానికే పరిమితం అవుతుందని చెప్పని భావించింది. కానీ ఆ విధంగా కాకుండా రైతాంగాన్ని అప్పులోపులకు వెలికి తీయబడే విధంగా అటు భారతీయ జనతా పార్టీ ఏదైతుందో బడా పెట్టుబడిదారులు పారిశ్రామిక వేత్తలకు మాత్రమే మరి రాయితీ కల్పించబడే విధంగా ఆలోచిస్తుంది. రైతు గురించి ఎన్నో ఆలోచన చేయదని చెప్పంటున్నా. కాంగ్రెస్ పార్టీ రైతాంగం రైతు కూలీ అని చెప్పంటున్నా. ఏ విధంగా రైతు శ్రేయస్సు ప్రధానంగా భావిస్తామో రైతు కూలీ శ్రేయస్సు కూడా మాకు అంతే ప్రధానమని చెప్పంటున్నా. రైతు కూలీలకు ఉపాధి కల్పనలో భాగంగా
ఇలా జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అని చెప్పి అంటున్నా. ఇలా గ్రామీణ ప్రాంతంలో దేశంలో పేదవాడికి మరి పట్టడన్నం లభించబడే విధంగా ఏది ఇస్తుందో, జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అమలు చేయబడుతుందంటే అది కాంగ్రెస్ పార్టీ యొక్క ఘనత. శ్రీమతి సోనియా గాంధీ గారు యూపీఏ చైర్పర్సన్ గా మరి వారు చేపట్టిన కార్యక్రమం చెప్పారు, చెప్పక తప్పదని చెప్పి అంటున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.